సీనారాయణ రెడ్డి గారు పుంఖాను పుంఖాలుగా పాటలు రాసేసేవాడు, రెండు చేతులతో పాటలు రాసేసేవాడు. రెండు చేతులతో, రెండు చేతులతో అంటే అంత ముమ్మరంగా పాట రాసేవాడు అని, అంతేగాని రెండు చేతులతో రాస్తాడని కాదు. అయితే ఈయన పాటలు వ్రాసేటప్పుడు ఆఫీస్కి వచ్చి జేబులో పాటలు పెట్టుకుని వచ్చేవాడు. ఆఫీస్కి వచ్చి ఈ జేబులో నుంచి ఒక పాట తీసి ఇచ్చేవాడు ఆ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. వాళ్ళు చూసేవాళ్ళు, చూసి ఇదేంటి ఈ పాట ఇలా ఉంది అని అన్నారు. ఏది ఇలా ఏమంటే అని చెప్ప కాగితం తీసుకొని, ఇది మీ పాట కాదు, మీ కంపెనీది కాదు, మీ పాట ఈ జేబులో ఉందని తీసి ఇచ్చేవాడు. నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి హోటల్లో దిగి ఒక ట్రిప్ వేసేవాడు, అన్ని కంపెనీలకు తిరిగేవాడు. ప్రతి వాళ్ళు ఒక సిచ్యువేషన్ చెప్పేవాళ్ళు, సిచ్యువేషన్ చెప్తే ఆయన రూమ్కి వెళ్ళి కూర్చుని రాసుకుని ఆ పాటలన్నీ జేబులో పెట్టుకుని వచ్చేవాడు అనమాట. సో అన్ని పాటలు ఈయనే రాస్తూ ఉంటే ఈ మిగతా వాళ్ళకి, కొత్తగా వచ్చాడు బాగా రాస్తున్నాడు కాబట్టి ఈయన మీద పడ్డారు నిర్మాతలు దర్శకులు అందరూ. సో అప్పుడు శ్రీశ్రీ గారు ఈయన మీద ఒక జోక్ వేశాడు, కవితాత్మకమైన జోక్, సినారే రెడీమేడ్ పాటలకు తయారే, సినారే రెడీమేడ్ పాటలకు తయారే అంటే అంత రెడీమేడ్గా అంత స్పీడ్గా రాసి ఇచ్చేస్తాడు అనేటట్టు ఉద్దేశంతో. కృష్ణకుమారి, ఎన్టీ రామారావు గారు మంచి కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చేవప్పుడు, అందులో చాలా మంచి పాట, వగల రాణిని నీవే సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే అనే పాట, భలే హుషారైన పాట రామారావు గారు పాడతారు. తర్వాత స్లో మెలోడీ సాంగ్ ఒకటి, చలం సినిమాలో సత్యం గారి మ్యూజిక్లో చాలా మంచి సినిమా, చాలా మంచి పాట, స్లో మెలోడీ. ఓ బంగారు రంగుల చిలక పలకవా అని మెలోడీ సాంగ్, చాలా బాగా రాశాడు ఆయన. అందులో మేడలోని బుల్లెమ్మ నిరుపేదను వల చావెందుకే, మేడలోని బుల్లెమ్మ నిరుపేదను వల చావెందుకే అంటే, అప్పుడు హీరోయిన్ రిప్లై ఇస్తుంది, నీ చేతులలో నీ చేరువలో పులకించేటందుకే, నీ చేతులలో నీ చేరువలో పులకించేటందుకే. అక్కడ నువ్వు మెడలోనే ఉండేటటువంటి నివసించేదానివి, నీది పెద్ద స్టేటస్, నిరుపేదను వలసావెందుకే, నిరుపేదను వలసావెందుకే అని హీరో పాటల్లో కూడా చాలా ఫ్రాంక్నెస్. దానికి నీ చేతులలో నీ చెరువులో పులకించేటందుకే అని ఈవిడ రిప్లైట్ అవ్వటం చాలా గొప్ప పాట సత్యం గారి మ్యూజిక్లో. అది చలం గారి సినిమాలో. చలం గారి సినిమాలో పాటలు చాలా మంచి మంచి పాటలు ఉండేవి. ఆ చలానికి ఆ మ్యూజిక్ టేస్టు బాగా ఉంది. తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో చలం గారి ఇంటి పక్కనే ఉండేవాడిని. ఆ రికార్డ్ అయినటువంటి పాటలు వేసి వింటూ ఉండేవాడు ఆయన. నేను పక్కనుండి, నేను పాటలు పిచ్చేవాడిని కదా, ఆ పాటలు వింటూ ఉండేవాడిని. సంబరాలలో సంబరాల రాంబాబులో పాటలు చాలా మంచి మంచి పాటలు, మామ చందమామ వినరావా నా కథ వింటే కనులు ఉంటే అని చాలా మెలోడియస్ పాట, సాఫ్ట్ మెలోడీ, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ దగ్గరుండి రాయించుకునేవాడు చలం గారు. అన్నపూర్ణ పిక్చర్స్లో ఒక కొత్త గాయకుడు మోహన్ రాజ్ అని ఆయన చేత పాడించారు. ఆ పాట ఒక మంచి పాట, నారాయణ రెడ్డి గారు రాసింది. ఏంటంటే, చివురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి. కొత్త వాయిసు, చాలా ఫ్రెష్ వాయిసు, సుశీలతో కలిపి పాడాడు ఈయన. చివురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి అనే పల్లవి ఆ పాట పాడాడు. ఆ పాట పెద్ద హిట్ అయింది. ఆ పాట విని బాలసుబ్రహ్మణ్యం గారితో భయపడ్డాడు.
సో మంచి మెలోడీ వాయిస్, చాలా చక్కగా పాడాడు, కొత్తగా వచ్చాడు, వాయిస్ చాలా ఫ్రెష్గా ఉంది అని భయపడ్డాడు బాలసుబ్రహ్మణ్యం. భయపడ్డానని తాను స్వయంగా కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే ఒక మంచి గాయకుడు వచ్చేటప్పుడు పోటీ పెరుగుతుంది కదా. సో మంచి గాయకుడు రావటం ఇష్టమే, కానీ ఉన్నవాళ్ళకి కొంచెం భయం కలుగుతుంది. సో అలాగా కొత్త గాయకుడు జి ఆనంద్ అని ఒక అతను వచ్చాడు. అతను కూడా మంచి మంచి పాటలు పాడాడు. తర్వాత ఒక సినిమాలో నారాయణ రెడ్డి గారు పగడాల జాబిలి చూడు గగన దాగను నీడు కోటి అందాల నారాజు అందిన ఈరోజు ఎందుకులే నెలరేడు అని పల్లవి పాడతారు హీరో హీరోయిన్లు. తర్వాత ఆ పాటలో గొప్ప లైన్స్ ఏంటంటే ఆకాశ దీపాలు శయనించెను నా కళ్ళు నీ కళ్ళు పయనించెను, ఆకాశ దీపాలు శయనించెను నా కళ్ళు నీ కళ్ళు పయనించెను అన్నాడు. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్. ఆకాశ దీపాలంటే తారలు, నక్షత్రాలని నిద్రపోయాయి, నక్షత్రాలని మెరుస్తాయి కదా, అవన్నీ నిద్రపోయి మన నీ కళ్ళు నా కళ్ళు నక్షత్రాలై పయనిస్తున్నాయి ఆకాశంలో నక్షత్రాలకు బదులు అనేటటువంటి ఎంత గొప్ప థాట్ అది. ఆకాశ దీపాలు శయనించను నీ కళ్ళు నా కళ్ళు పయనించను అని ప్రేమికులు పాడుకునేటటువంటి పాట. ఆ ప్రేమించుకునేటప్పుడు వాళ్ళ కళ్ళు అంత బ్రైట్గా వెలుగుతాయి అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. తర్వాత తాత మనవడలో చాలా అద్భుతమైనటువంటి పాట రాశాడు నారాయణ రెడ్డి గారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం అని ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. ఆ థీమ్ సాంగ్లో కథ జరుగుతూ ఉంటుంది. సో ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ సాంగ్ రిపీట్ అవుతూ ఉంటుంది, అసలు గుండెని పిండేస్తుంది అన్నమాట. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం. ఇది ఈ జీవితం అంతా ఒక వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అనేది ఊరికే పేరుకే చెప్పుకునేది ఇది అనేటటువంటి ఒక గొప్ప థీమ్ సాంగ్ ఆ తాత మనవడు సినిమాలో. ఆ పాట దృశ్యం చూస్తూ ఆ పాట వింటూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో. ఆ సినిమా దాసనారాయణ గారి ఫస్ట్ సినిమా, సంవత్సరాల తరబడి ఆడింది. సో ఆ దృశ్యం ఈ పాట వింటూ చూస్తూ ఉంటే కళ్ళు చెమరుస్తాయి అన్నమాట. సో గొప్ప వేదాంతం కూడా ఉంది అందులో, జీవితంలో నిజమైన సత్యాలు కూడా చెప్పాడు అందులో. తర్వాత నారాయణ రెడ్డి గారితో నా పరిచయం ఏంటంటే, నేను రంగనాథాస్ స్ట్రీట్లో ఉండేటప్పుడు మెడ్రాసులో నా పక్క రూమ్లో ప్రేమ్ కుమార్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అతనేమో సి నారాయణ రెడ్డి గారు రికమెండ్ చేశారు కె విశ్వనాథ్ గారి దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్ గారు. సో ఆ ప్రేమ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. నేను ఆల్రెడీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అందరు రికమెండ్ చేస్తే విశ్వనాథ్ గారి దగ్గర చేరి ఉన్నాను. సో విశ్వనాథ్ గారి దగ్గర ఇద్దరు అసిస్టెంట్స్ అన్నమాట, ఒకడేమో జయకుమారు, రెండో వాడు ప్రేమ్ కుమారు. నేనేమో మహాకవి కృష్ణశాస్త్రి గారి శిష్యుడిని, వాడేమో నారాయణ రెడ్డి గారి శిష్యుడు. సో మా ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ ప్రేమ్ కుమార్ అనేటువంటి వాడు జీసస్ మీద చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. ఆ పాటలు చాలా బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఊళ్ళలో అతని క్యాసెట్స్ చాలా అద్భుతంగా, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ రాశాడు, చాలా పాపులర్ అయ్యాయి. సో నారాయణ రెడ్డి గారి శిష్యులైనందువల్ల నారాయణ రెడ్డి గారి ఇన్స్పిరేషను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వాడు కూడా మంచి రైటర్ అయ్యాడు. సో మా ఇద్దరం ఫ్రెండ్స్ అన్నమాట. నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వస్తే నారాయణ రెడ్డి గారు వచ్చారు, ఎడదామరా అని నన్ను ఒకసారి తీసుకెళ్ళాడు. తీసుకువెడితే సరే, గొప్ప కవి మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళటం సంతోషమే కదా. సో మా ఇద్దరం కలిసి వెళ్ళాం. మా ఇద్దరం కలిసి వెళ్ళేసరికి అప్పుడు ఆయన గడ్డం తీసుకుంటున్నాడు. గడ్డం తీసుకుంటూ కిటికీలోనే చూశాడు.
అప్పటికే నారాయణరెడ్డి గారితో నాకు చిన్న పరిచయం ఉంది. కిటికీలో నుంచి చూసి, ఓహో జయకుమారు, ప్రేమ కుమారు ఇద్దరు కుమారులు వస్తున్నారే అన్నాడు నారాయణరెడ్డి గారు. అంటే నేను గబుక్కుని అన్నాను, నేను అనుకోవడం మాట ఏమన్నానంటే, సార్ నేను మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిని, నేను జయకుమారు, ఈయన నారాయణరెడ్డి గారి శిష్యుడు, ఈయన ప్రేమ కుమారు అని అన్నాను నేను అని. అంటే ఆహా అన్నాడు ఆయన. ఆయన సరదాగా ఓ ఇద్దరు కుమారుడు జయకుమారు ప్రేమ కుమారు కలిసి వస్తున్నారే అని అన్నాడు. అని అంటే నేనేదో నాకు అనకూడదని తెలియలా, ఏదో గబుక్కుని వచ్చింది ఆ మాట ఆహా అని అన్నాడు. తర్వాత అంత పెద్దవాడు ఆయనతో అలాగని ఉండకూడదేమో అని అనుకున్నాను. ఆ విధంగా జరిగింది. తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారు చెల్లెలి కాపురం సినిమాలో చాలా మంచి పాటలు రాశాడు ఆయన. అందులో క్లైమాక్స్లో ఆ పాట గురించి నేను చాలాసార్లు చాలా ఎపిసోడ్స్లో చెప్పా, చరణ కింకిణిలు గల్లు గల్లు మన కర కంకణము గల గల్ల రాగాడు వినీల కచమర విలాస వంతుర తనువులతిక చెంచిలించిపోగా. ఆ పాట, ఆ పాట బీచ్లో కూర్చొని ఒక గంటలో రాసేసాడు ఆయన. అదే సినిమాలో ఒక మెలోడీ సాంగ్ రాశాడు చెల్లెలి కాపురంలో వాణిశ్రీకి శోభన్ బాబుకి. ఆ పాట బృందావన్ గార్డెన్స్ మైసూర్లో తీసాం, బృందావన్ గార్డెన్స్లో. ఆ పాట ఏంటంటే, కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా, తొలిచి గురులు చూడగానే కలకోయిల కూయదా. కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా, తొలిచి గురులు చూడగానే కలకోయికలు కూయదా అని రాశాడు ఆయన. రాస్తే పాడేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు ఆ ట్యూన్ ఎలా ఉందంటే, కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా అని అక్కడ రాగం తీస్తాడు. ఆ పారదా అనేసరికి నాకేదో బాగలేదని అనిపించింది. అనిపించి కొత్తగా అసిస్టెంట్గా చేరాను కదా, కొత్త ఉత్సాహం, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం కొత్త ఉత్సాహంలో. నేను నారాయణ రెడ్డి గారితో అన్నాను, సార్ కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా అనేది ఏదోలా ఉందండి అన్నా. నాకెందుకు, అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ బాలయ్య గారు ఉన్నారు, సరే ఆయన పక్కకు వస్తే చెప్పాను అనమాట. కనులు కవిత పొంగి పారదా, బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు కూడా కవిత పొంగి పారదా అని రాగం తీస్తాడు అని అంటే నారాయణ రెడ్డి గారు అన్నారు, మరి ఏమంటే బాగుంటుంది అన్నాడు నారాయణ రెడ్డి గారు. అంటే నేను ముందే ఆలోచించుకున్నాను, ఆలోచించుకొని కనుల ముందు నీ ఉంటే కవిత జాలువారదా, నేను పాడలేదు ఆయన దగ్గర, పారదా కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా అన్నాడు, కవిత జాలువారదా అంటే బాగుంటుందేమోనండి అన్న. అనేసరికి నారాయణ రెడ్డి గారు అన్నారు, నీ దేవుడు నీ గురువు దేవులపల్లి కృష్ణశాస్త్రి గొప్పవాడే క్లాస్ అయితే నువ్వు ఇంకా క్లాసులాగా ఉన్నావి అని అన్నాడు ఆయన. సరే ఇక నేను ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత బాలయ్య ప్రొడ్యూసర్ గారు ఆయన తర్వాత అన్నాడు, నువ్వు చెప్పిన మాట బాగానే ఉందయ్యా, కవిత పొంగి పారదా అనేదానికన్నా కవిత జాలువారదా అనేది సాఫ్ట్గా మాట బాగానే ఉంది, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోరు అని అన్నాడు. ఏమో సార్ నాకు తెలియదండి, గబుకు నేను అనేసాను అంటే, లేదు తప్పేం లేదు అని అన్నాడు బాలయ్య గారు. ఆ విధంగా నారాయణ రెడ్డి గారితో నాకు ఇంటరాక్షన్ అన్నమాట.